నమస్తే, వెల్కమ్ టు D24 టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ, మరో 20,000 మందికి గుడ్ న్యూస్. హైడ్రా చట్ట భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసిన కమిషనర్ రంగన, హైడ్రా చట్ట భద్రతపై త్వరలో ఆర్డినెన్స్ రానుందని వెల్లడి. ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలను, బారికేట్లను, జాలీలను ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రభుత్వం వెంటనే నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసిన భాగ్యనగర్ గణేశోత్సవ సమితి నేతలు. ప్లీజ్ మాట్లాడుకుందాం రండి, జూనియర్ డాక్టర్లకు మమతా బెనర్జీ పిలుపు. చర్చల లైవ్ స్ట్రీమింగ్ కోసం పట్టుపట్టిన జూనియర్ డాక్టర్లు. ఎంఎస్ ధోనిపై కీలక నిర్ణయానికి వచ్చిన సిఎస్కే, ఇక అంతా బీసీసీఐ చేతుల్లోనే. భారీగా పెరిగిన బంగారం ధరలు, 75,000 చేరిన తులం బంగారం. ఈరోజు వారు కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు నిర్వహణ వల్ల కనెక్టివిటీ, సురక్షిత ప్రయాణం, ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త వందే భారత్ రైలు నిర్వహణలతో వాటి సంఖ్య 54 నుంచి 60కి పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జార్ఖండ్లో 6 కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని మోదీ జంషెడ్పూర్ పర్యటన రద్దు చేయబడింది. దీని తరువాత ప్రధాని రాంచీ విమానాశ్రయం నుంచి ఆన్లైన్లో వివిధ పథకాలను ప్రారంభించారు. భారీ వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా రోడ్ షో కూడా రద్దయింది. జార్ఖండ్ను వేగంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ సందర్భంగా తెలిపారు. ఈసారి జార్ఖండ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వికాస్ 7,000 కరోడ్ జాదా బడ్జెట్ అగర తులనా 10 సార్ పహలే మిల్నే వాళ్ళ బడ్జెట్ 16 గుణా జాదా రేల్ బడ్జెట్ బడ్నే కా అసర్ ఆప్ లోగ్ దేఖ్ రహే హై. ఆజ్ రాజ్య మే నయీ రేల్ లైన్స్ బిఛానే, ఉన్కే దోహరీకరణ కర్నే ఔర్ స్టేషనో పర్ ఆధునిక సువిధాయే బఢానే కా కామ్ తేజీ సే హో రహా హై. ఆజ్ జార్ఖండ్ భీ ఉన్ రాజ్యో మే షామిల్ హో గయా హై జహాన్ రేల్వే కనెక్ట్ నెట్వర్క్ కా 100% ఇలెక్ట్రిఫికేషన్ హో చుకా హై. అమృత్ భారత్ స్టేషన్ యోజనా కే తహత్ జార్ఖండ్ కే 50 సే అధిక రేల్వే స్టేషనో కా భీ కాయాకల్ప కియా జా రహా హై. పూర్వీ భారత్ నే రేల్ కనెక్టివిటీ కే విస్తార్ సే ఇస్ పూరే క్షేత్ర కే అర్థవ్యవస్థా కో మజబూతి మిలేగీ. ఇన్ ట్రేనో సే కారోబారియో కో ఛాత్రో కో లాభ హోగా. ఇస్సే యహాన్ ఆర్థిక ఔర్ సాంస్కృతిక గతివిధ్యా భీ తేజ్ హోగీ. ఆప్ సభీ జానతే హై ఆజ్ దేశ్ ఔర్ దునియా సే లాఖో కీ సంఖ్యా మే శ్రద్ధాలు కాశీ ఆతే హై. కాశీ సే దేవఘర్ కే లియే వందే భారత్ ట్రేనో కీ సువిధా హోగీ తో ఉన్మే సే బడీ సంఖ్యా మే లోగ్ బాబా వైద్యనాథ్ కే భీ దర్శన్ కర్నే జాయేంగే. ఇస్సే యహాన్ పర్యటన్ కో బఢావా మిలేగా. టాటా నగర్ తో దేశ్ కా ఇత్నా బడా ఔద్యోగిక కేంద్ర హై. యాతాయాత్ కే అచ్చీ సువిధా యహాన్ కే ఔద్యోగిక వికాస్ కో ఔర్ గతి దేగీ. పర్యటన్ ఔర్ ఉద్యోగం కో బఢావా మిల్నే సే జార్ఖండ్ కే యువాఓ కే లియే రోజ్గార్ కే అవసర్ భీ బఢేంగే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడుతూ తాను నిర్దోషిగా బయటపడే వరకు సీఎం పదవిలో ఉండనని, 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రతో పాటే నవంబర్లో ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని తాను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రతి వీధికి ఇంటికి వెళ్లి తాను నిర్దోషినైతేనే ఓట్లయ్యాలని ప్రజలను అడుగుతానన్నారు. अब ये केस चलेगा, मैंने वकीलों से पूछा, मैंने कहा मेरा दिल कहता है कि जब तक ये मैं कोर्ट से बरी होके ना आ जाऊं तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा. उन्होंने कहा जी ये 10 साल चलेगा केस.
कोई कह रहा है 15 साल चलेगा केस, कोई कह रहा है 20 साल चलेगा केस, तो केस ही अभी लंबा चलेगा। आज कोर्ट जितना कर सकता था कोर्ट ने हमारे पक्ष में निर्णय लिया है, हमें बेल दे दी उन्होंने, ऐसे कानून में जिसमें बेल मिलनी नामुमकिन होती है उन्होंने बेल दे दी। आज मैं आपकी अदालत में आया हूं, जनता की अदालत में आया हूं, आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनहगार है? दोस्तों, आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं। और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। కరీంనగర్ లో గణేష్ నిమజ్జనం జరిగే మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. నిమజ్జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శోభయాత్ర సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు నిమజ్జనం జరిగే ప్రదేశంలో చెరువు వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కాబట్టి గణేష్ మహారాజ్కు సంబంధించి తప్ప ఇంకోరు పేరు ప్రస్తావిస్తే పొరపాటు అవుతుంది. కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్కి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు, ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. ఇదే అంశం మీద శాసనసభలో చర్చ జరిగింది. ఆ రోజు నేను కూడా మాట్లాడినా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తగిలే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు కూడా ఇచ్చాం. నిన్న కూడా 3 రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ కలెక్టరేట్లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ 17-18 తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, సమావేశాలు, ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. రాజకీయపరమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న్యాయస్థానంలో ఉంది, ఆ అంశానికి సంబంధించిన న్యాయస్థానము శాసనసభ వేదికగా జరిగే అంశం మీద మీరు ఒకవేళ నిజంగానే రాజకీయపరమైన విమర్శలు చేసుకొని కొట్లాడుకోదలుచుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత చేసుకోండి, కొంతసేపు విరామం ఇవ్వమని కోరుతూ దయచేసి ఎవరు కూడా ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా అందరికి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి నిశ్చింతగా ఉండండి, పరిపాలించే తాకత్తు మీ ఒక్కరికే ఉందనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పరిపాలించడం, శాంతి భద్రతల్ని కాపాడడం. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను, తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు భంగం కలిగించినా నా పార్టీ నీ పార్టీ లేదు, ఎవరు ఇచ్చినా బరాబర్ కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు ఇచ్చినాం. చూస్తుంటే వాళ్ళ ప్రకటనలు చూస్తుంటే ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. 10 ఏళ్ళు పరిపాలించినోడు, 10 ఏళ్ళు అదే అన్ని జరుగుతాయి. దాన్ని బయట చెప్తారు, ఇంటెలిజెన్స్ రిపోర్టర్ చెప్తాను ఎప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నా తీసుకుందాం. అన్నదాతలకు అతి త్వరలోనే నష్టపరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కవలూరులో వరద బాధిత రైతులందరినీ ఆదుకుంటామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. జికొండూరు మండలం కవలూరు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. గత 200 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుడమేరకు వరద నీరు ఉప్పెనలా వచ్చిందన్నారు. బాధిత రైతులకు ఆదుకోవటానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారన్నారు. ఇప్పుడు మీరు ఊళ్ళో వాళ్ళు రైతులు మీరు చేసుకుంటారా? మాకు నన్ను కాంట్రాక్టర్ పిలిచి చేపిస్తామంటారా? మీరు అందరూ ఒక మాట అనుకొని ఏ ఊరు పనులు ఆ ఊరు రైతులకి అప్పచెప్తున్నాను. మీరు చేసుకుంటా అంటే ఓకే, అది ఉంది ఇక నాకు కొద్ది కాక మాటలు ఎంత అన్నా తెగనాయి. హిమాలయ రెక్కల్లో ఒక పెట్టేకాలి కదా, ఒక చోట నుంచి మొదలవ్వాలి కదా. ఇప్పుడు పని చేసుకోవటమే, నేను ఇంత అయితేనే అంత అయితేనే నేను చెప్పట్లేదు. ఎంత దిగా పని చేస్తున్నాను. రెండు, ఇప్పుడు ఈ రోడ్డు కూడా డిస్టర్బ్ అయింది కదా, ఈ రోడ్డు మరి మీరు పోసుకుంటారా? ఇది కూడా హైడ్రాకు చట్టబద్ధతను కల్పిస్తూ త్వరలో ఆర్డినెన్స్ రానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారని, కానీ ఇది చట్టబద్ధతమేనని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ మేరకు జీవో నెంబర్ 99 ద్వారా జూలై 19 హైడ్రా ఏర్పాటైందని వివరించారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ రానుందన్నారు. హైడ్రాకు విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని తెలిపారు. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని, మున్సిపాలిటీలు నీటిపారుదల రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామన్నారు. గ్రే హౌన్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని వివరించారు. షార్ట్లీ దేర్ ఇస్ ఎన్ ఆర్డినెన్స్ విచ్ ఇస్ లైక్లీ టు కమ్ అప్ ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఆర్ సో. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ యూనో, ఇప్పుడు వాల్టా కింద లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కింద లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కింద ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కింద ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్. అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్ ఆర్డినెన్స్ తర్వాత నాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. So that's how the general idi untundi kabatti. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి నేడు ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులు భారీగా చేరుకుని గన్నాథుని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గన్నాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిట్టిన వాళ్ల నాలుకలు కోస్తారని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి తెలిపారు. కేటీఆరే కాదు, ఆయన బాబు కేసీఆర్ నాలుక కూడా కోస్తామని హెచ్చరించారు. రేవంత్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగ్గారెడ్డి ఈ మేరకు స్పందించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను చెడగొట్టాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. పోలీసులు వినాయక నిమజ్జనం బందోబస్తు చూసుకోవాలా లేక బీఆర్ఎస్ నేతల పంచాయతీ చూసుకోవాలని ప్రశ్నించారు. అరకెప్పుడి గాంధీ కౌశిక్ రెడ్డిల గొడవ ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అని అన్నారు. హరీష్ రావు నీకు సిగ్గుందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత ప్రాంతీయ తత్వాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారని చెప్పారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ కు బీఆర్ఎస్ నేతలకు ఏమీ అర్థం కావడం లేదని, అందుకే రోడ్లపై పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలి ఉన్నా నాలుగే కోసేస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాలి ఉండంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు కొట్లాడుతూ ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు? ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి. ఇప్పుడు సబ్జెక్టు
ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా? నేను నాలుగే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోరు మార్పు వేసుకోకూడదు. నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఆడబడతాడు పట్టుకుని నాలుగో కోసేయగలరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేం కాలేదు. శ్రీకాకుళం జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ద్వారా విజయవాడ వరద బాధితుల సహాయార్థం 20,000 రూపాయలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేందుకు చెక్ రూపంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కు ఆదివారం ఉదయం శ్రీకాకుళంలో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ల్యాబ్ టెక్నీషియన్ సభ్యులకు అభినందించారు. కార్యక్రమంలో పలువురు ల్యాబ్ టెక్నీషియన్ ప్రతినిధులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం ల్యాబ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం వారు స్థాయిలో వారిని కలెక్ట్ చేసి ఇవ్వడం చాలా అభినందనీయం. వారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు కార్యక్రమాలు వచ్చినప్పుడు మనందరం మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సందర్భంలో మీరందరూ ముందుకు వచ్చి ఈ ఆర్థిక సహాయం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరుట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్ లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలను బారికేడ్లను జాలీలను పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం జరిపారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రేపు హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపచేస్తామని, ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతామంటూ ప్రభుత్వాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు హెచ్చరించారు. మధ్యాహ్నం లోపల ఇక్కడ ఏర్పాట్లు ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది. మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినాము. రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము. ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం. ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం. కాబట్టి వాళ్ళు అల్టిమేటం ఇస్తూ ఉన్నాం. మధ్యాహ్నం లోపల ప్రభుత్వంతో సరైనటువంటి ఏర్పాట్లు, ఏది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే. మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టారు, ఎందుకు చేస్తామని చెప్పిండ్రు? ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేత కాకపోతే మేము చేసుకుంటాం. సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయనడానికి పీసీసీ అధ్యక్షుని ఎన్నికనే సంకేతమని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాయకులు తరలి వెళ్లారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని హరికృష్ణ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన రథసారథి యువకులు మహేష్ కుమార్ గౌడ్ గారి పదవీ బాధ్యతలు హైదరాబాద్ లో గాంధీ భవన్ లో జరుగుతున్న సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పెద్ద స్థాయిలో ఈరోజు హైదరాబాద్ కు తరలి వెళ్లడం జరుగుతూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ నియోగమైన తర్వాత సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో యువకుల్లో ఎన్ఎస్యూ యువజన కాంగ్రెస్లో ప్రతి ఒక్కరికి ఒక నూతన ఉత్తేజం వచ్చింది. ఎందుకనంటే ఒక ఎన్ఎస్యూ నుంచి యువజన కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందించి ఈరోజు ఏఐసిసి అధిష్టానం తనను తన పనిచేసిన సేవలను గుర్తించి ఈరోజు పీసీసీ పీఠం మీద ఆయనను కూర్చోబెట్టడం అంటే కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు వస్తుందని చెప్పి ఒక సంకేతం ఇవ్వడం జరిగింది.
ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని చివరి కోరిక తెలుసుకుని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయారు. ఆ వీరాభిమాని పేరు కౌశిక్. కౌశిక్ వయసు 19 ఏళ్లే, కానీ విధి అతడి జీవితాన్ని తారుమారు చేసింది. కొంతకాలంగా అతడు బోన్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ఇటీవల కుర్రాడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి తమ కుమారుడి చివరి కోరిక ఏంటో చెప్పారు. చనిపోయేలాగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాల్సిందన్నది తమ కుమారుడి ఆఖరి కోరికని, దేవర సినిమా చూసేంత వరకైనా తనను బతికించాలని తమ కుమారుడు డాక్టర్లను వేడుకుంటున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా తన అభిమాని పరిస్థితి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. తాజాగా కౌశిక్ కు వీడియో కాల్ చేసి అతడిని సంతోష సాగరంలో ముంచెత్తారు. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, నవ్వుతుంటే చక్కగా ఉన్నావని ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ తో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. మీతో మాట్లాడతానని అసలు అనుకోలేదు అని కౌశిక్ చెప్పగా, బలేవాడివే, అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటానని ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ ను జయించి రావాలని పేర్కొన్నారు. సినిమా సంగ తర్వాత ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి, మీ అమ్మా నాన్నలను చూసుకోవాలని ఆకాంక్షించారు. హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా, నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుందన్న, ధైర్యంగా ఉందన్న, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటపడుతున్నాను. ఖచ్చితంగా వస్తానుగుతూనే ఉంటానన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద శనివారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. సీఎంతో చర్చల కోసం వచ్చిన జూనియర్ డాక్టర్లు దాదాపు 2 గంటల పాటు బయట వేచి ఉన్నారు. సీఎంతో తమ చర్చలు లైవ్ స్ట్రీమింగ్ జరగాలని వారు పట్టుబట్టారు. దీనికి అధికార యంత్రాంగం ఒప్పుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. అంతకుముందు జూనియర్ డాక్టర్ల ప్రతినిధి బృందానికి సీఎం మమతా బెనర్జీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ప్లీజ్ లోపలికి రండి, మాట్లాడుకుందాం, మీరు కోరితేనే కదా ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం, చర్చలు వద్దంటే నాతో టీ తాగి వెళ్ళండి, ఎందుకు ఇలా నన్ను అవమానిస్తున్నారు అంటూ మమతా వాపోయారు. ఈ మీటింగ్ సందర్భంగా రాజకీయాల గురించి మర్చిపోదామని, మీటింగ్ లో చర్చించిన అంశాలపై ఓ నివేదిక తయారు చేసి దానిపై తాను సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాని మీటింగ్ లైవ్ స్ట్రీమింగ్ కుదరదని, సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప లైవ్ స్ట్రీమింగ్ చేయలేమని వివరించారు. এবং আমরা বিশ্বকোর্সের বিশ্বনাথে দাঁড়িয়ে আছি, আমাদেরকে সিনিয়র অফিসিয়ালসরা আসেন প্রথমে কথা বলতে, আমরা তাদেরকে জানাই যে আমরা স্বচ্ছতার দাবিতেই এসেছি. চিফ সেক্রেটারি স্যার আসেন, আমরা জানাই যে স্বচ্ছতার দাবিতে আমরা এখানে এসেছি এবং আমরা লাইভ স্ট্রিমিং চাইছি. ওনারা বলেন যে এটা যেহেতু মুখ্যমন্ত্রীর বাড়ি, তাই লাইভ স্ট্রিমিং করা এখান থেকে সম্ভব নয়. আমরা ওনাদেরকে বলি রিকনসিডার করতে, ওনারা বারবার দফায় দফায় আলোচনা করে আমাদেরকে জানায় যে এটা কোনোভাবেই সম্ভব নয়. আমরা নিজস্ব ভিডিওগ্রাফার নিয়ে এসেছিলাম, আমাদের ভিডিওগ্রাফারকে আমরা বলি যে ভেতরে নিয়ে যাওয়ার অ্যালাউ করতে এবং ভিডিওগ্রাফির ফুল প্রসেসটা যাতে আমরাও করতে পারি, দ্বিপাক্ষিক একটা যাতে ভিডিওগ্রাফির ব্যবস্থা হয় সেই কথাটা আমরা ওনাদেরকে রিকোয়েস্ট করি. ওনারা আবারও একই কথা, ওনারা দফায় দফায় আলোচনা করে জানান যে সেটাও সম্ভব নয়. এরকম একটা জায়গায় গিয়ে আমরা ওনাদের কাছে খুব স্পষ্টত প্রশ্ন করে নাই যে ঠিক কী কারণে আমাদের ভিডিওগ্রাফারকে অ্যালাউ করা যাবে না. আমরা যেখানে এখানে দাঁড়িয়ে আছি এবং কন্টিনিউয়াস আমাদের ভিডিও তোলা হচ্ছে, তাতে ওনারা জানান যে এটা একটা সিকিউরিটি জোন, তার জন্য তোলা হচ্ছে. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం అర్ధరహితమని, సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ విలీన దినోత్సవంపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కపట నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదు. తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ఈ ప్రాంతం ఒక ప్రత్యేక దేశంగా ఉంచుకుంటారని చెప్పి, లేదంటే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కలుపుతారని చెప్పి రకరకాల అభిప్రాయాలతో ఉన్నప్పుడు
ఈ ప్రాంతంలో మరి ఏదైతే నిరంకుశత్వం కొనసాగుతా ఉన్నదో దాన్ని అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని భారతదేశం లోపల విలీనం చేయాలి అనేటువంటి లక్ష్యంతో 1945 సెప్టెంబర్ 11 తారీఖు నాడు ముగ్గం మొయినుద్దీన్ దావి నారాయణ రెడ్డి పద్దమిల్లారెడ్డి మీరు కాగిత పోరాటానికి పిలిపిస్తే ఈ ప్రాంతం లోపల గ్రామాన రెడ్డి చాకరీకి వ్యతిరేకంగా మరి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేసి దాదాపుగా 4500 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలు అమరులై ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని భారతదేశం లోపల విలీనం చేసినటువంటిది 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు తెలంగాణ ప్రాంతం భారతదేశం లోపల విలీనమైంది. అంటే ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17, 1948. కానీ ఈ చరిత్రను ఈరోజు ఉన్నటువంటి పాలకులు గత పాలకులు ఈ చరిత్రను విస్మరిస్తా ఉన్నారు, ఈ చరిత్రను కొంతమంది వక్రీకరిస్తా ఉన్నారు. తదుపరి ఐపీఎల్ సీజన్ కు ముందు ఆటగాళ్ల మెగా వేలం జరగనుండటంతో బీసీసీఐ ఇందుకు సంబంధించిన కసరత్తులు చేస్తుంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ సంఖ్యపై వివిధ ఫ్రాంచైజీలు చేసిన సూచనలను ఐపీఎల్ పాలక మండలి పరిశీలిస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు గరిష్టంగా 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం ఒక ఆటగాడిని కూడా నిలుపుదల చేసుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 5 నుంచి 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇవ్వవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై బీసీసీఐ ఇంతవరకు అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. నిజానికి ఆగస్టు చివరి నాటికి రిటైన్ ఆటగాళ్ల సంఖ్యపై ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ సెప్టెంబర్ చివరి వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. రిటైర్ అయిన ఆటగాళ్లను అన్క్యాప్డ్ గా వర్గీకరించాలంటూ వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తుండటమే ఈ జాప్యానికి కారణంగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఉదయం 6:25 నాటికి 430 పెరిగి 74,890కి చేరగా 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 68,650కి చేరుకుంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,880కి చేరుకుగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 75,040 చేరుకుంది. ఇక వెండి ధర కూడా కేజీకి ఏకంగా 2400 రూపాయలు పెరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆరు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ, మరో 20,000 మందికి గుడ్ న్యూస్. హైడ్రా చట్టబద్ధతపై కీలక వ్యాఖ్యలు చేసిన కమిషనర్ రంగన, హైడ్రా చట్టబద్ధతపై త్వరలో ఆర్డినెన్స్ రానుందని వెల్లడి. ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలను, బారికేడ్లను, జాలీలను ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రభుత్వం వెంటనే నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసిన భాగ్యనగర్ గణేశోత్సవ సమితి నేతలు. ప్లీజ్ మాట్లాడుకుందాం రండి, జూనియర్ డాక్టర్లకు మమతా బెనర్జీ పిలుపు. చర్చల లైవ్ స్ట్రీమింగ్ కోసం పట్టుపట్టిన జూనియర్ డాక్టర్లు. ఎంఎస్ ధోనిపై కీలక నిర్ణయానికి వచ్చిన సిఎస్కే, ఇకంతా బీసీసీఐ చేతుల్లోనే. భారీగా పెరిగిన బంగారం ధరలు, 75,000కు చేరిన తులం బంగారం.
ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.